ఆవిడ ఒక సన్యాసితో, సన్యాసులు ఉండటానికి ఒక వసతి కావాలని తెలిసింది. మీరొచ్చి మా ఇంట్లో ఉండొచ్చు కదా అని అడిగితే బుద్ధుడు, ఆవిడ మిమ్మల్ని అంత ఆప్యాయంగా పిలుస్తోంది కదా, వెళ్ళు ఉండు అన్నాడు. అప్పుడు ఇక ప్రజలు వీడి పని అయిపోయింది అనుకున్నారు. గౌతమ బుద్ధుడు తన శిష్యగణంతో నిరంతరం ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక నియమం పెట్టారు. ఏ సన్యాసైనా సరే వానాకాలంలో మాత్రం ఆ 2.5 నెలలు ఒక చోట ఉండొచ్చు, కానీ ఇతర సమయాల్లో ఆయనతో ఉన్న సన్యాసులకు నియమం ఏమిటంటే వారు ఎవరి ఇంట్లోనూ 2 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. సాధారణంగా సన్యాసులు ఎందరో ఇళ్లలో ఉంటూ ఉంటారు కాబట్టి ఒక ఇంట్లో ఒక సన్యాసి 2 రాత్రుల కంటే ఎక్కువ గడపకూడదు అనేది నిబంధన. కారణం ఏమిటంటే ఆ ఇంటి యజమానికి వీరిని చూసుకోవటం ఒక భారంగా మారుతుంది అని ఆయన ఉద్దేశం. వారు 10 మంది సన్యాసులకు ఆతిథ్యం ఇస్తున్నప్పుడు రోజుల తరబడి ఒకే చోట ఉండకూడదు, వాళ్ళు కేవలం 2 రోజులే ఉండాలి, అసలు 1 రోజే ఉండాలి. కాని ఎంతో దూరం ప్రయాణం చేసి ఉంటారు కాబట్టి సేద తీరటానికి మరో రోజు అంతే. కాని వానాకాలంలో ఒక చోట ఉండొచ్చు అనే సడలింపు ఉంది వారికి. ఎందుకంటే వానాకాలంలో ఆ అడవుల్లో ప్రయాణం చేయటం ఎంతో కష్టమే కాదు, ప్రాణాంతకమైన విషయం కాబట్టి. During the monsoon season would be treacherous and many would lose their lives. అలాంటి సమయంలో వాళ్ళు ఒక పట్టణానికి వచ్చి వేర్వేరు ఇళ్లల్లో బస చేస్తారు. సన్యాసులు ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తున్న సమయంలో ఆనంద తీర్థుడనే ఒక సన్యాసి భిక్షాటనకు అక్కడ ఉన్న ఒక పడుపు వృత్తి చేసుకునే ఆవిడ ఇంటికి వెళ్లారు. ఆవిడ భిక్ష వేసి తెల్లగా పొడుగ్గా ఉన్న ఆ యువకుణ్ణి చూసి, మీ సన్యాసులు ఉండటానికి చోటు కావాలని తెలిసింది, మీరు మా ఇంట్లో ఎందుకుండకూడదు అని అడిగింది. అప్పుడు ఆనందుడు, నాకు ఏ అభ్యంతరం లేదు, కానీ నేను ఇక్కడ ఉండాలంటే మా గురువు బుద్ధుణ్ణి అడగాలి అన్నాడు. అప్పుడు ఆవిడ కవ్వింపుగా, ఓహో మీ గురువుని అడిగి చెప్పాలా, అయితే అడిగి రండి ఏమంటారో అంది. అప్పుడు ఆనందుడు ఆ రోజున సంపాదించిన భిక్షను తెచ్చి బుద్ధుడికిచ్చాడు, గౌతముని పాదాల దగ్గర ఉంచాడు. అందరూ తమ ఆహారం వసతి చూసుకోవాలి. ఆనందుడు ఇలా ఒక ఆవిడ తనను రమ్మని పిలిచినట్టు చెప్పాడు. నేను వెళ్ళి ఉండొచ్చా అని అడిగాడు. అప్పుడు గౌతముడు, ఆవిడంత ఆప్యాయంగా పిలిస్తే వెళ్ళు అన్నాడు. అప్పుడు అక్కడున్న వారంతా, ఏమిటి ఒక సన్యాసి ఒక వెలయాల ఇంటికి వెళ్ళి ఉంటాడా, అయిపోయింది పో అన్నారు. ఈ ఆధ్యాత్మికత మొత్తం పాడైపోయింది అన్నారు. అప్పుడు గౌతముడు అన్నాడు, మీరు ఎందుకంత చింతిస్తున్నారు, ఆవిడే కదా రమ్మంటున్నారు, అతన్ని వెళ్ళనివ్వండి, ఏమిటి సమస్య అన్నాడు. ఊరి జనం అంతా లేచి అరవటం మొదలెట్టారు. అప్పుడు గౌతముడు, ఆగండి, నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండటానికి కారణం ఇదే జీవించటానికి అత్యంత శక్తివంతమైన మార్గం అని నేను నమ్మటం వల్లే. ఇప్పుడు మీరొచ్చి నా మార్గం కన్నా ఆవిడ మార్గం ఇంకా గొప్పదని అంటున్నారు. అదే కనుక నిజమైతే నేను వెళ్ళి ఆవిడ మార్గాన్ని అనుసరిస్తాను. నేను ఈ మార్గాన్ని ఎంచుకోవటానికి కారణం ఇది జీవించటానికి ఎంతో శక్తివంతమైన మార్గం అనే నమ్మకం. నా మార్గం కంటే ఆవిడ మార్గం గొప్పదని మీరంటే నేను కూడా వెళ్ళి ఆవిడని అనుసరించాలి. ఎందుకంటే ఒక నిజమైన అన్వేషకుడు చేయాల్సింది అదే, ఉత్తమమైంది ఏది కనిపించినా దాన్ని అనుసరించటమే లక్ష్యం అన్నాడు. అప్పుడు అక్కడి జనం అరుస్తూ తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆనందుడు వెళ్లి ఆవిడ ఇంట్లో బస చేశాడు. అది వర్షాకాలం కావటంతో పల్చటి దీక్షా వస్త్రాలు కట్టుకున్న ఆనందుడికి కప్పుకోవటానికి వెచ్చటి వస్త్రం ఇచ్చారు ఆవిడ. అది కప్పుకున్న ఆనందుణ్ణి చూసి అందరూ, చూశారా పడిపోయాడు అనుకున్నారు. ఆవిడ చక్కని వంట చేసి పెట్టింది, ఆయన భోజనం చేశాడు. ఆ సాయంకాలం ఆవిడ నృత్యం చేసింది ఆయన కోసం. ఆయన ఎంతో శ్రద్ధతో చూశాడు. ఊరి జనం సంగీతం నృత్యం వినిపించగానే మళ్లీ అనుకున్నారు, అంతా అయిపోయింది
అని. అలా సమయం గడిచింది, వాన వెలిసింది. ఆ సన్యాసి ఇక వెళ్లే సమయం వచ్చేటప్పటికీ గౌతమ బుద్ధుడి దగ్గరికి ఆనందుడితో పాటు మరో సన్యాసిని కూడా వచ్చింది. అంటే సత్యమార్గంలోని శక్తి ఎప్పటినుంచో ఉంది, కాని అది ఎన్నోసార్లు ఉచ్చస్థితికి వెళ్ళింది, అదే ప్రధాన మార్గంగా మారలేదు అంతే. ఈ రోజున సమాచార మాధ్యమం ఎంతో వృద్ధి చెంది ఉండటం వల్ల, సాంకేతికత పెరగటం వల్ల మనిషిలో అతి సహజంగా ఉండే సత్యాన్వేషికి ఊతం దొరికింది. ఈ అన్వేషణ మనిషికి ఎవరో నేర్పితే రాలేదు, మానవ మేధస్సుకి ఉన్నతమైన దానికై అన్వేషణ అనేది అతి సహజమైన విషయం. మనిషికి అవకాశం ఇస్తే, ఏ వ్యక్తికైనా సరే అవకాశం ఇస్తే, మీరు ఇక్కడ ఉంటారా అక్కడ అని అడిగితే ఎవరైనా అక్కడే అని చెప్తారు. ప్రస్తుతానికి ఇక్కడ చిక్కుబడిపోయి ఉండొచ్చు, కానీ మీ అభిలాష మాత్రం ఉన్నతమైన దాన్ని పొందాలనే. చెయ్యాల్సిందల్లా ఒక్కటే, తాగటం కన్నా, మాదక ద్రవ్యాలు తీసుకోవడం కన్నా, ఈ సాంఘిక నాటకంలో చిక్కుకుపోవటం కన్నా, మరొకరికంటే మెరుగ్గా ఉండాలన్నా, తపన కన్నా ఎక్కువ మత్తుని, ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే మార్గం, సాధనం ఉందని మనిషికి చూపించాలి అంతే. దాన్ని మనం మనిషికి చూపిస్తే చాలు, వీటన్నిటికంటే గొప్ప మత్తు ఉందని వాళ్ళకి అర్థం కావాలి. అనాదిగా ఎందరో యోగులు, ఋషులు, గురువులు, సన్యాసులు ఈ మత్తుని అనుభవిస్తూ ఉన్నారు. కాని చెప్పాను కదా, వాళ్లంతా సాత్వికులు, వాళ్లకి నాలా పెద్ద గొంతు లేదు. అప్పుడు వాళ్లకి మైకులు లేవు, ఎక్కడో ఉన్నవాళ్లతో మాట్లాడే సాధనాలు వాళ్ళ దగ్గర లేవు, దగ్గరున్న వారితోనే మాట్లాడగలిగేవారు. They could only speak to people here. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేశారు. వాళ్ళు ఉన్న సమయంతో పోలిస్తే వారు ఎన్నో అద్భుతాలు చేశారని అనాలి. కేవలం శక్తితో, అపారమైన అనుగ్రహంతో వారు అవన్నీ చేశారు. వాళ్ల చుట్టుపక్కల ఉన్న లక్షల జీవితాల్లో వారు పరివర్తన తెచ్చి వారిని సత్యమార్గంలోకి, శక్తివంతమైన మార్గంలోకి మళ్లించారు. ఇప్పుడు మన ఈ సమయంలో మనకి సమాచార గ్రహణ సామర్థ్యం పెరిగింది. ఇప్పుడు సత్యం ప్రతి గుమ్మాన్ని తట్టేలా చేయగలం మనం. సత్యం ప్రతి మనిషి హృదయాన్ని, బుద్ధిని తాకేలా చేయగలం. మునుపెన్నడూ ఇది సాధ్యపడలేదు. సాంకేతికత మనని ఈ స్థానంలో నిలబెట్టింది. ఇది అత్యద్భుతమైన కాలం అని నాకు అనిపిస్తుంది. సత్యాన్ని ప్రధాన మార్గంగా చేసుకోవటానికి, సత్యవంతంగా ఉండటానికి, సత్యాన్ని కాంక్షించటానికి, దాన్ని అన్వేషించటానికి, దాని ప్రాధాన్యత ఉచ్చస్థాయిలో ఉంచటానికి మనకి సాధనాలున్నాయి. ఇది వరకెన్నడూ ఎవరికీ లేనివి.